హలో గైస్, వెల్కమ్ టు షేర్ ఐడియాస్. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ స్కూల్స్ అయితే మూసేస్తుంది. ఎందుకు మూసేస్తుంది అనేది అయితే నేను వీడియో ఎండ్ వరకు చూడండి, నేను క్లారిటీగా చెప్తాను. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం వీడియో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం అయితే నిన్ననే చెప్పుకున్నాం, తెలంగాణ ప్రభుత్వం అయితే స్కూల్స్ కాలేజీలో అయితే మనకైతే కరోనా టెస్టులు అయితే చేస్తుంది విద్యార్థులకి. ఎందుకంటే రీసెంట్గా మనకైతే స్కూల్స్ కాలేజ్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి మనకి ఈ మధ్య కరోనా టెస్ట్ అయితే చేస్తుంది. ప్రతి విద్యార్థికి, ప్రతి టీచర్కి అయితే కరోనా టెస్ట్ చేస్తుంది. బట్ చాలామంది విద్యార్థులు అయితే కరోనా పాజిటివ్ రావడం, కొన్ని స్కూల్స్కి అయితే మూసేస్తున్నారు. బట్ నేను ఆల్రెడీ ఓ వీడియో చేశాను, నిన్నైతే సిరిసిల్ల అనే ఊర్లో అయితే కరోనా పాజిటివ్ అయితే వచ్చి ఆ క్లాస్ రూమ్ అయితే మూసేశారు. బట్ ఆ విధంగా మనకైతే మరో చోట అయితే కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్ అయితే మూసేశారు. దానికి సంబంధించిన ఇక్కడ చూడవచ్చు మ్యాటర్ అయితే ఇచ్చా, ఒకసారి చూద్దాం. మళ్ళీ మహమ్మారి, 5 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్లు. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు 50 దాటిన వారికి త్వరగా టీకాలు మహారాష్ట్ర వినతి. నెగిటివ్ అయితేనే మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు. దేశంలో 14,000 కేసులు 22 రోజుల్లో అత్యధికం. ప్రజలు జాగ్రత్తగా పాటించాలని కేంద్ర సూచన. ముంబై మాస్కు లేని 13,000 మందికి జరిమానం. సెంట్రల్ యూరప్కు 3వ దశ కరోనా ముప్పు. తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు. భూపాలి జిల్లాలో 10th విద్యార్థికి తల్లికి కూడా పాఠశాల మూసివేత, విద్యార్థులకి టెస్టు. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక్కడ చూడవచ్చు. తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు. భూపాలి జిల్లాలో 10th విద్యార్థికి తల్లికి కూడా పాఠశాల మూసివేసిన, విద్యార్థులకు కరోనా టెస్టులు. చూడవచ్చు మనకైతే పాఠశాల అయితే మూసేశారు. 10th క్లాస్ విద్యార్థికి అయితే తల్లికి వచ్చింది, ఆ విద్యార్థికి కూడా వచ్చింది కాబట్టి పాఠశాల అయితే మూసివేశారు. భూపాలపల్లిలో విద్యార్థికి కూడా కరోనా టెస్ట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇదైతే మనకైతే ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈరోజు అయితే, కానీ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. అయితే మనకైతే మళ్ళీ అయితే కరోనా వైరస్ అయితే విజృంభిస్తుంది. దానికి సంబంధించి కింద మ్యాటర్ అయితే ఇచ్చే ఒకసారి చూద్దాం. అడ్డుకట్ట పడిందని భావిస్తున్న లోపే కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పంజాబ్ విసురుతుంది. మహారాష్ట్ర 10 రోజుల నుంచి పరిస్థితి తీవ్రమవుతుంది. శనివారం 6,201 మంది పాజిటివ్ వచ్చింది. కొత్త కేసులు 6,000 పైగా ఉండటం దీన్ని 2 రోజులుగా భావించవచ్చు. 3.5 నెలల తర్వాత రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. చూడవచ్చు ఫ్రెండ్స్, మనకైతే మళ్ళీ కరోనా వైరస్ అయితే విజృంభిస్తుంది. చాలా రాష్ట్రాలు అయితే ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అయితే మళ్ళీ కరోనా వ్యాప్తి అయితే పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే స్కూల్స్ కాలేజ్కి వెళ్తున్నారో ప్రతి ఒక్కరు శానిటైజర్, అలానే మాస్క్, సోషల్ డిస్టెన్స్ అయితే పాటించండి. ఎందుకంటే మన ఫ్యామిలీ మనం దృష్టిలో పెట్టుకొని మన వల్ల వాళ్ళు సఫర్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు దృష్టిలో అయితే పెట్టుకొని. ప్రస్తుతానికి అయితే తెలంగాణలో అయితే 157 కరోనా కేసులు అయితే వచ్చాయి. భూపాల్లో విద్యార్థి అయితే కరోనా పాజిటివ్ రావడంతో ఆ స్కూల్ అయితే మూసేశారు. ఫ్రెండ్స్, ఓవరాల్గా మీ జాగ్రత్త మీరు ఉండండి. ఇంకేమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. దీనిపై మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.